అందరికీ నమస్కారం. ముందుగా ఆయన సరిపళ్ళ రాజేష్ గారు, మహాశయన రాజేష్ గారికి అభినందనలు అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లిస్టు ప్రకటించిన తర్వాత నేను ఒక సగటు పౌరుడిగా, సామాన్య వ్యక్తిగా ఒక పాజిటివ్ వైబ్ భలే చేసాడు ఆయన అనిపించిందండి. అంటే ఇది ఫస్ట్ లుక్ అనమాట, ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్. ముఖ్యంగా కొలుపూడి శ్రీనివాసరావు గారు, సరిపళ్ళ రాజేష్ లాంటి పోరాట యోధులు, అంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు గొంతు ఎప్పితే, గొంతు విప్పితే గొంతు నొక్కి, నిరసన వ్యక్తం చేస్తే గృహ నిర్బంధం చేసి, రోడ్డు మీద నడవలేకుండా బాధితుల్ని నిందితులుగా చేసి చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న రోజుల్లో వీళ్ళు తన స్వరాన్ని బాస్వరంలా మండించారండి. ఇక్కడ నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి ఏ పార్టీ పోరాటం బేసి ఆధారంగా వీళ్ళకి టికెట్లు ఇచ్చి చట్టసభల్లో వీళ్ళ గొంతు వినిపించాలనుకుని ఏ పార్టీ అయినా గొప్పదే. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి అభ్యంతరాలు రావచ్చు, సహజంగానే ఉంటాయి, ఈర్ష్యతో కూడిన అభ్యంతరాలు ఉంటాయి. ఇది విచిత్రంగా ఎవరన్నా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు బాధపడితే, మా టికెట్ పోయిందిరా బాబు అని బాధపడితే అది ఒక అర్థం ఉంది. వీళ్ళు జోక్ ఏంటంటే ఇక్కడ Y0 175 Y0 కుప్పం అని చెప్పేసి ఫేక్ భరోసా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఎందుకు అలజడి, వాళ్ళు ఎందుకు బాధపడాలి? సిగ్గు లేకుండా అంటే నేను ఈ మాట అంటున్నాను, సారీ ఎవరన్నా నొచ్చుకుంటే, వాళ్ళు కుప్పంలో సభ పెట్టి మేము సిద్ధం అంటా చెప్పి మళ్ళా కులాల కుంపట్లో చలి కాచుకుందాం, రాజకీయ ఓట్లు పంట పండించుకుందాం అనేటువంటి దురుద్దేశం ఈ రోజుల్లో కూడా పొలమేటండి. వివాహాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడా కనిపించిన కులం రాజకీయంగా ఓట్లు దండుకోవడానికి మాత్రం కనిపించడం అనేటువంటి చాలా దుర్మార్గం అండి. ఇక నేను యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, శ్రీనివాసరావు గారు కానీ, రాజేష్ గారు కానీ, అది ఇంకొక ఆయన ఎవరైనా కానీ జనరల్ సీట్లో ఇచ్చి ఉంటే ఇంకా అద్భుతం అండి. ఇది ఒక చరిత్ర సృష్టించేది అయ్యండి. అంటే నేను రాజేష్ గారి గురించి మేము మాట్లాడుకున్నాం, నా కాకినాడకు సంబంధించిన ఒక వ్యక్తి, నా స్నేహితుడు, మా సంభాషణలో కాకినాడ పార్లమెంట్లో కానీ, అమలాపురం పార్లమెంట్లో కానీ జనరల్ సీట్లో ఇవ్వాలి అతనికి, ఇచ్చుంటే ఒక సందేశం వెళ్ళేది, ఒక ఈ మొత్తం సమాజానికి, దేశానికి ఒక సందేశం వెళ్ళేది అనమాట. ఇది సరే. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే సంసరావు గారు, వాళ్ళకే నేను మొదటి నుంచి చెప్తున్నానండి, నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన రోజు నుంచి చూస్తున్నాను. మనకు అంతకు ముందు 2014 ముందు మర్రి చెన్నారెడ్డి గారు కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు మనకి, సీఎం ఆంధ్రక పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అది మన చెవికి ఎక్కలేదు, మన మంచి మాట మనం వినలేదు. అంటే పోగాలము దాపురించినప్పుడు ఆప్తవాక్యము వినరు, అరుంధతిని కనరు, దీప నిర్వాణ గంధాన్ని మూర్ఖన. ఇది ఎప్పుడో చెన్నై సూర్య ఏనాడో చెప్పాడు, దాని ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ముందు ఆయన వేడుకోలు, మా నాన్నగారు చనిపోయారు, మా బాబాయ్ని చంపేశారు, నన్ను కూడా చంపడానికి చూస్తున్నారు, నేను మీకోసం ఉన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఆయన అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి పాదయాత్ర పొడవున అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు. విచిత్రంగా మన అందరినీ కన్ను మర్చి అంటే దాన్ని కనికట్టు అంటాం. ఆ కనికట్టు ఏంటంటే మేనిఫెస్టోలో మాత్రం ఏమీ పెట్టలేదు. మొట్టమొదటి మన దిగ్భ్రాంతి ఏంటంటే మేము మేనిఫెస్టోని అమలు చేస్తున్నాం అని చెప్పాడు. నువ్వు మేనిఫెస్టో ఎక్కడ అమలు చేసేవయ్యా, ప్రత్యేక హోదా ఏమైపోయింది, రైల్వే జోన్ ఏమైపోయింది, పోలవరం పరిస్థితి ఏంటని అడిగితే అవన్నీ తోచ్, ప్రత్యేక హోదా గురించి లేకపోతే సిపిఎస్ రద్దు గురించి మాకు అవగాహన లేక మాట్లాడేసినా సారీ అని చెప్పారు సింపుల్గా. ఇలాగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రావాలి అనుకున్నాం, ఆయన కోసం ప్రేమించారో, ఆయన కోసం నిలబడ్డారో, వాళ్ళందరి గుండెల మీద తన్నాడండి ఆయన. మీరు మాట ఇచ్చి తప్పడం వేరు, పచ్చి మోసం చేయటం, వెన్నులో పచ్చల పిడి బాగు దింపడైన మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్
అంటే ఆ సమాజం నుంచి ఆ స్థాయికి రావటానికి ఎంతో కష్టపడుతుంది. నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి అటువంటి వ్యక్తిని మాస్క్ కడిగిన పాపానికి నడి రోడ్డు మీద కొట్లాడి తీసుకొచ్చిపెట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఒక యువకుణ్ణి పోలీస్ ఠాణాలో శిరోముండనం చేశారు. ఈ రోజుల్లో అంత దుర్మార్గాన్ని సమాజం ఎలా సహించింది? ఒక మైనర్ బాలికని, నేను దళిత అన్న పదం వాడతలేదు, ఒక మైనర్ బాలికని సామూహిక హత్యాచారం చేసి పోలీస్ ఠాణా ముందు మా పడేస్తే పోలీసులు ఆ అమ్మాయిని మందలించి పంపించారు. హర్ష్ కుమార్ గారు వచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి, అలాగే రాజేష్ గారు, నేను ఫాలో అవుతున్నాను అనేక సంఘటనల్లో. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన బాధ్యతను అతను తీసుకున్నాడు. ఎవరికి కష్టం వచ్చినా నిలబడ్డా అనేక సార్లు చూశాను. డెఫినెట్గా అతను ఎప్పటికప్పుడు లీడర్గా ఎమర్జ్ అవుతాడు. ఇటువంటి వాళ్ళు ఆ సమాజానికి అండగా నిలబడాలని అనుకున్నాను. అలాగే ఈ రైతుల దళిత రైతులకి సంకెళ్ళు వేశాడు. వీళ్ళు అమరావతి లాంటి రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం, ఈ దేశానికే గర్వకారణమైన ఒక నగరాన్ని, మహానగరాన్ని నిర్మించి వస్తే 3 SC రిజర్వ్డ్ నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధానిని నువ్వు ఎవరు కడుపు కొడదావని చెప్పేసి దాన్ని మార్చాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? అక్కడ ఆ సమాజం అందరూ కూడా ఏ రేంజ్లో ఉండేవాళ్ళు, ఒక్క అడుగు స్థలం ఉన్నవాడు కూడా ధనవంతుడు అక్కడ. అటువంటిప్పుడు నువ్వు ఎందుకు అడ్మిల్ గారు? అంతేకాకుండా ఇంకొకటి, బీసీ అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ యువకు